అది 1984 కేరళలోని ఒక మారుమూల గ్రామం। ఆ గ్రామంలోనికి అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా వార్తాపత్రికల్లో వినడంతో ఒక ప్రముఖ జర్నలిస్ట్ అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ఆ గ్రామానికి వెళ్ళాడు। అయితే అక్కడ జరిగిన సిచువేషన్ ని ఒకప్పుడు కథగా చెప్పుకున్నారు, ఇప్పటికీ కూడా అది కథగానే ఉంది। అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్న విషయం కూడా నాకు కూడా తెలియదు। జస్ట్ మీలో ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగించడానికి ఈ స్టోరీ చెప్పడం జరుగుతుంది। ఆ గ్రామంలో ఆ తర్వాత వెంకట అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఎంటర్ అయ్యాడు। ఎంటర్ అయిన జర్నలిస్ట్ ఒకసారి షాక్ అవుతాడు। ఏంటంటే అప్పుడు అతను ఆ గ్రామంలోకి ఎంటర్ అయిన సమయం సాయంత్రం 6 గంటలు। అయితే ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క తలుపులని మూసివేస్తున్నారు। అలాగే చాలామంది వాళ్ళ యొక్క పనులన్నింటినీ కూడా అక్కడికక్కడే కట్టబెట్టి వెంటనే ఇళ్లకు వెళ్ళిపోతున్నారు। అలాగే ఆశ్చర్యకరంగా ఇంకొక విషయం ఏంటంటే 6 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా ఆ తలుపును తెరవట్లేదు। ఇళ్ల తలుపులు అన్నీ కూడా క్లోజ్ చేసి అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు। అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి స్టే హోమ్ లేదా లాక్డౌన్ పొజిషన్ అప్పట్లో కనిపించిందనమాట। అయితే అందులో ఆశ్చర్యం కలిగించే ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క ఇంటి బయట కూడా నాలేబా అని కేరళ భాషలో రాసి ఉంది। ఇక్కడ నాలేబా అంటే రేపురా అని అర్థం। అసలు రేపురా అని ఎందుకు రాశారు కూడా ఆ విషయం అతనికి అర్థం కాలేదు। అయితే ఇదంతా కూడా అతనికి చాలా ఆశ్చర్యంగా కలిగించింది। అయితే అసలు ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో దెయ్యాల బాధ ఏంటి అని తెలుసుకోవడానికి అక్కడ నుంచి వెంటనే అతను ఒక పూజారి దగ్గరికి వెళ్ళబోయాడు। ఇంతలో ఆ పూజారి కూడా 6 గంటలకే ఆలయాన్ని క్లోజ్ చేసేసాడు। 6 గంటల తర్వాత ఆయన ఆలయాన్ని క్లోజ్ చేసేసి వెంటనే గాబరాగా వెళ్ళిపోతున్నాడు। వెళ్ళిపోతున్న పూజారి దగ్గరికి వెళ్ళి ఈయన తన ప్రశ్నను అడుగుతాడు, అదేంటంటే అసలు ఈ ప్రదేశంలో ఏం జరుగుతుంది, సాయంత్రం 6 గంటలకే ఈ ఊర్లో వాళ్ళందరూ షాప్స్ని కానీ ఇళ్ళ తలుపును కానీ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, అలాగే ప్రతి ఒక్కరి ఇంటి బయట నాలేబా అంటే రేపురా అని ఎందుకు రాసి పెట్టుకుంది అని అడుగుతాడు। దానికి సమాధానంగా ఆ పూజారి, బాబు అదంతా ఒక పెద్ద కథ, అసలు అప్పుడు ఏం జరిగిందంటే కరెక్ట్గా 6 నెలల క్రితం మా ఊరిలో ఒక సంఘటన చోటు చేసుకుంది। అది ఏంటంటే ఒక వ్యక్తి తన పొలం పని చూసుకొని వెంటనే తనకి ఇంటికి వచ్చి పడుకున్నాడు। అయితే తనకి అప్పటికి కూడా పొలం నుండి అలసిపోయి ఉండడంతో చాలా గాఢంగా నిద్రపట్టింది। ఆ సమయానికి అతని ఇంట్లో ఆ భార్య కూడా లేదు। అయితే ఆ ఇంట్లో తన కొడుకు మాత్రమే ఉన్నాడు। అయితే సడన్గా 12 గంటల సమయంలో బయట నుంచి ఎవరో డోర్ కొడుతున్నట్టు ఒక శబ్దం వినిపించింది। అయితే ఈ సమయంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళడం ఆ పిల్లాడు చూశాడు। అయితే అక్కడ నుంచే అసలు కథ మొదలైంది। ఆ బయట ఎవరో ఒక ఆమె కనిపించింది। ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంది। అసలు ఆమె ఎవరో కూడా ఆ ఉన్న పిల్లాడికి అర్థం కాలేదు। ఆ తర్వాత ఆమె వెంటనే ఆ డోర్ కొట్టిన వెంటనే అతను వెళ్ళాడు కదా, ఎవరైతే వెళ్ళారో ఆ రైతుని అక్కడ నుంచి వెంటనే తన తల పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది। ఆ తర్వాత కొంత దూరం వెళ్ళేసి ఆ పిశాచి అతన్ని చంపేసింది। ఆ తర్వాత ఈ జరిగిన విషయం అంతా కూడా పిల్లవాడు పరిగెట్టుకుంటూ వచ్చి పక్క ఉన్న వాళ్ళకి చెప్పాడు। ఆ నైట్ ఊరంతా కూడా ఆందోళనగా జరిగింది। ఆ తర్వాత అతని శవాన్ని మొత్తం కూడా వెతికారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు। కాస్త దూరం అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఎక్కడో ఊరు బయట ఉన్న తోటలో చాలా దారుణంగా ఒక స్మెల్ వచ్చింది। ఎప్పుడైతే ఇంత చండాలమైన వాసన వస్తుందో అని అనుకున్న గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ అతని మృతదేహం సగం విరిగి పడి ఉంది। అప్పుడు అర్థమైంది ఈ పిశాచి ఈ పని చేసింది అని। ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరి ఇంటి డోర్ని వచ్చి కొడుతూ ఉండేది, కానీ భయంతో ఏ ఒక్కరు కూడా తలుపులు తీసేవారు కాదు। ఇలా చేయడంతో అది మళ్ళీ చెరలేకపోయింది, రకరకాలుగా గొంతులు మార్చుతూ పిలవడం మొదలుపెట్టింది। అప్పటి నుంచి మేమందరం కూడా కలిసి ఒక ఆలోచనకు వచ్చాం। మేము ఒక ప్రముఖ మంత్రగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాకు ఒక విషయం చెప్పారు, అదేంటి అని అంటే మీరు ప్రతి ఒక్క ఇంటి వెనక కూడా నాలేబా అని రాసి పెట్టండి, నాలేబా అంటే రేపురా అని అర్థం। ఆ వచ్చిన దయ్య ఆ పేరుని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది। అలాగే తను వచ్చిన ప్రతిసారి నాలేబా అని చూస్తూ రేపురా అంటే మరొక రోజు వస్తూ ఉండేది। ఇలా ఈ సంఘటన జరుగుతూ వచ్చింది। అందుకే ఇక్కడ 6 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా ఇళ్ళ కిటికీలు కానీ డోర్స్ కానీ ఉండరు, 6 తర్వాత ఎవరైనా సరే ఇంటిలోనికి వెళ్ళిపోవలసింది అని చెప్పాడు। అయితే ఈ జరిగిన విషయం అంతా కూడా ఎందుకు ఇతనికి నమ్మాలనిపించలేదు। అయితే ఆ జర్నలిస్ట్ అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోయాడు। అయితే సమయం అప్పటికి చాలా లేట్ అయి వచ్చింది। సరే ఈ రాత్రికి ఈ దగ్గరలో ఉన్న కాటేజ్లో స్టే చేస్తాను అని చెప్పేసి వెంటనే రాత్రికి 8 గంటల సమయంలో తన బైక్ని తీసుకొని వెంటనే తను అక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు। కానీ తనైతే స్కూటర్పై డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు, కానీ తన మనసు నిండా ఆ స్త్రీ గురించి చాలా రకాల ఆలోచనలు। ఇంతలో సడన్గా ఉన్నట్టుండి తన దృష్టి తన బైక్పై ఉన్నటువంటి మిర్రర్పై పడింది। ఇంకేంటి, ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఎవరైతే ఆ దెయ్యం గురించి చెప్పారో సడన్ గా ఒక స్త్రీ రూపం ఎర్ర చీర కట్టుకొని అతని యొక్క బైక్ మిర్రర్ పై కనిపించింది. ఇంకేంటి, ఒక్కసారిగా భయపడ్డాడు. తన స్కూటర్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ పోతున్నాడు. ఇలా వెళ్తూ 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 ఉండగా సడన్ గా పక్క నుంచి ఎవరో వెంకట్ వెంకట్ అని పిలుస్తున్నట్లే అనిపించింది. కానీ ఇదంతా తన భ్రమేమో అనిపించింది. ఇంకాస్త ముందుకు పోయాడో లేదో అద్దంలో ఆ రూపం తన వెనకనే కూర్చున్నట్టు అనిపించింది. ఇంకేంటి, భయంతో వెంటనే అక్కడి నుంచి ఆ స్కూటీని వదిలేసి పరుగు పరున ఆ బైక్ని విడిచిపెట్టి దగ్గరలో ఉన్న కాటేజ్ దగ్గర పరిగెడుతూ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న డోర్స్ అన్ని లాక్ చేసి పడుకున్నాడు. ఇలా కాస్త సేపు అయ్యాక జరిగిన విషయం అంతా మర్చిపోలేక అతని మనసులో అన్ని ఆ స్త్రీ గురించి ఆలోచనలు మెదలుతూ ఉన్నాయి. మెల్లగా అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో సడన్గా 12 గంటల సమయంలో బయట నుంచి ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. ఒకవేళ ఆమె కనుక ఇక్కడికి వచ్చిందా అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయబోయాడు. సడన్గా డోర్ బయటకు వెళ్ళేసరికి ఏ ఒక్కరూ కూడా కనిపించలేదు. ఇంతలో ఉన్నటువంటి హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇంకేంటి, ఆ దెయ్యం వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోయింది.